ఏబిఎన్లు అంతా కూడా దళితులకేదో నేను అన్యాయం చేసినట్టు రకరకాలు. ఒకసారి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇప్పుడు ఆయన ఏబిఎన్ చెప్పే ప్రకారం కొంతమంది ఎవరికైనా ఇళ్ల స్థలాలు కావాలి అంటే ఇప్పటికే ఈ ప్రభుత్వం నగరంలో ఒక 15,000, రూరల్లో ఒక 20,000, అంటే కార్పొరేషన్ సిమెంట్స్లో 30,000 మందికి స్థలాలు ఇచ్చింది. నిజంగా ఎవరికైనా స్థలాలు కావాలంటే స్థానిక ఉన్న ఎంఆర్ఓనో జాయింట్ కలెక్టర్నో సెక్రటేరియట్ని అప్లై చేసుకుంటే ఇళ్ల స్థలాలు ఇస్తాం. అది కాకుండా ఒక ల్యాండ్ ఏదైతే ప్రభుత్వానికి వేరే వాళ్ళకి డిస్ప్యూట్ ఉండి అది కోర్టులో నడుస్తుంటే, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లో పోయి గుడిసెలు వేసేసుకొని, ఎందుకంటే నెల్లూరులో ఇట్లాంటి వాతావరణం 10 సంవత్సరాల నుంచి లేదు, వెళ్ళి గుడిసెలు వేసేసుకొని ఇది మా స్థలాలు ఇంకా మేమేడు ఉంటాం అని అరాచకం మొదలు పెడితే రేపు ఇంకొకరు వస్తారు. ఇలా నెల్లూరు నగరం చుట్టుపక్కల ఉన్న స్థలాలు అంతా కూడా ఈ విధంగా ఆక్రమణలకు గురవుతుంటే ఆక్రమణ చేస్తాం, మేము స్థలాలు వేసుకుంటాం, రేపు ప్రైవేట్ వాళ్ళు వేసుకుంటారు, దీన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు అని అధికారులకు 20 రోజుల క్రితమే అవి తొలగించండి, అది కరెక్ట్ కాదు, దాన్ని చూసి ఇంకా కొంతమంది మళ్ళీ తయారవుతారు అని చెప్తే, ఎక్కడెక్కడి నుంచో అక్కడొకరిని ఇక్కడొకరిని ఇక్కడిని పుట్టకొకరిని తీసుకొచ్చుకొని వేసుకొని రోజువారీ ఇది ఇచ్చి చేయడం మంచి పద్ధతి కాదు. నిజంగా స్థలాలు కావాలి అంటే అక్కడ అడిగితే ఎంఆర్ఓనో మీ స్థానిక నాయకులనో లేకపోతే జాయింట్ కలెక్టర్ని అడిగితే స్థలాలు ఇస్తారు. ప్రభుత్వ భూమిని కాపాడండి, కంచు వేయండి, ఏదైతే డిస్ప్యూట్లో ఉందో ఒకవేళ కోర్టు మనకు ప్రభుత్వానికి అయితే అది ప్రభుత్వ స్థలం అవుతుంది, ఒకవేళ 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న పార్టీకి అయితే అది వాళ్ళది అవుతుంది. అట్లాంటి వాళ్ళ భూముల్లో వెళ్ళటం ఎంతవరకు సమంజసమని అధికారులకు చెప్పడం జరిగింది, మీరు కంచె వేసి బోర్డు పెట్టండి అని. అదే నేను చేసిన నేరం. అదే ఏబిఎన్ నువ్వు చెప్పేది ఏంది, రేపటి నుంచి పోయి అన్ని స్థలాలలో ఇళ్ళు వేసుకోండి గుడిసెలు వేసుకోమని చెప్తున్నావు నువ్వు. నెల్లూరు నగరంలో లేని సంస్కృతిని, 15 సంవత్సరాల నుంచి లేని సంస్కృతిని ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయో ఆడంతా మీరు ఇల్లు వేసుకోండి అని చెప్తారా? జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే 20 రోజుల నుంచి నేను ఎంఆర్ఓకి ఆర్డీఓకి డిఎస్పీకి చెప్తున్నా చలనం లేకుండా ఉన్నింది, చలనం కూడా లేదు. డిఎస్పీ గారు అయితే నిజంగా చెప్తున్నా, ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డిఎస్పీ గారు అయితే ఆయన ఏం చూసుకొని ఉన్నాడో నాకు తెలియదు కానీ కొమ్ము కాస్తున్నాడు. 20 రోజుల నుంచి ఒక శాసనసభ్యుడు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి కంచగట్టండి అయ్యా అంటే కాపాడండి ఆ ప్రభుత్వ స్థలం, మేమెక్కడా దాన్ని అబ్జర్వ్ చేయాల అంటే ఎంఆర్ఓ ఆర్డీఓ డిఎస్పీ 20 రోజుల నుంచి మినిమేషాలు లెక్కేశారు. దానికి నా మీద ప్రెస్ మీట్ పెట్టి నేనేదో వాళ్ళ స్థలాలు తీసుకుంటున్నానని చెప్పి నా మీద పెట్టారు. దీనికి ఏబిఎన్ వాడు రకరకాలు. ఈ సంస్కృతి నెల్లూరుకి అవసరమా లేదా అనేది నెల్లూరు నగర ప్రజలు ఆలోచన చేసుకుంటారు. లేదు నేను తప్పు చేశాను అనుకుంటే అలాగే ప్రజలు నాకు తీర్పునిస్తారు. దాన్ని ప్రోత్సహించడం ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకుడికి కూడా మంచి పద్ధతి కాదు. ఈరోజు అక్కడికి వచ్చిన తర్వాత రేపు ఇంకోటి ఇది ఫలానా 30 సంవత్సరాల క్రితం ఇది ఎస్సీలకు ఇచ్చిన భూము ఎస్టీలకు ఇచ్చిన భూము అంటే అప్పట్లో ఎవరో ఒకరు కొనుక్కొని పేదలు ఇల్లు వేసుకొని అమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కోర్టులో నడుస్తున్న ఇవన్నీ కానీ ఇల్లు వేసుకోవటం మొదలు పెడితే ఇది ఒక అరాచకం తయారవుతుంది. దాన్ని నేను ఆపటం జరిగింది, దాన్ని కంచేసుకోమని చెప్పాను. నిజంగా ఇల్లు కావాలా? అక్కడ వేసిన ఏదైతే 100 మంది దళితులు అని చెప్పుకుంటున్నారో ఆ 100 మంది పేరుకి ఖచ్చితంగా వాళ్ళకి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇల్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ 100 కుటుంబాలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. తప్పకుండా ఆ 100 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో దళితులు పేదవాళ్ళు, ఆ 100 కుటుంబాలకు నిజంగా ఇళ్ల స్థలం లేదు అనంటే ఖచ్చితంగా ఆ 100 కుటుంబాలు పేర్లు ఇవ్వమనండి. ఖచ్చితంగా 100 కుటుంబాలకు ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దానికి కడుపు కట్టామంటారు ఎవరైనా? వాళ్ళు ఏమైనా వ్యాపారం, అది అది వృత్తే. దానికి కడుపు కొట్టామంటే ఎవరైనా వ్యాపారం చేసుకుంటే కడుపు కొట్టామనొచ్చు, ఎవడైనా ఆస్తి లాక్కుంటే కడుపు కొట్టాను. ప్రభుత్వ స్థలం మీద లేకపోతే ఏదో కోర్టులో ఉన్న స్థలం మీద వేసి దాన్ని
దాన్ని కాపాడండు అని నేను 20 రోజుల నుంచి మొత్తుకుంటుంటే నిజంగా బాధేసింది. ఒక 10 రోజుల పాటు డిఎస్పీ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ మినిమేషాలు లెక్కేశారు. ఆ రోజే మొక్కలో ఉన్నప్పుడే తుంచేస్తుని ఉంటే ఈరోజు సమస్య ఉండేది కాదు. కానీ సంతోషం జాయింట్ కలెక్టరు ఎస్పీ గారు వాళ్ళ చొరవతో ఇట్లాంటి ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. తప్పకుండా ఎవరికైనా స్థలాలు ఎంతమందికి స్థలాలు కావాలని ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో మీ ఉన్న ప్రాంతంలో గ్రామాలైతే గ్రామాలు పట్టణాలైతే పట్టణాల్లో ఇల్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి మానుకొని ఎవరో ఒక వ్యక్తి కొన్ని ముసుగులో చేసే పొరపాటు దాన్ని తీసుకొచ్చి మీడియాల ముందు పెట్టి మీడియాల్లో మాట్లాడించి అట్లాంటి వాళ్ళని కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు ప్రోత్సహించినా మంచిది కాదని చెప్పి నేనే కాదు ఎవరైనా కూడా ప్రోత్సహించినా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎందుకంటే ఈరోజు నేను ఉంటాను రేపు పోతా కానీ ఇట్లాంటి ఒక వాతావరణం నెల్లూరు నగరానికి లేదు. నెల్లూరు నగరానికి సంబంధించి దీన్ని ప్రోత్సహించడం కూడా మంచి పద్ధతి కాదు అన్నదే నా ఆలోచన. నేను చేసింది తప్పు అని ప్రజలు అనుకుంటే అలాగే ఆ తీర్పుని శిరసా వహిస్తా. నిజంగా బాధాకరం స్థానికంగా ఉన్న దళితులను వేసుకొని ఇలా ఎక్కడి నుంచో వచ్చి మాత్రం వాళ్ళు వేసుకుంటారంట. ఆ గ్రామంలో ఉన్న దళితులు మాత్రం అక్కడ స్థలానికి నో ఎంట్రీ. దాన్ని ఏమంటారు అప్పుడు? మాట్లాడితే చాలా మాట్లాడాల. దాన్ని ఏబిఎన్ ఛానల్లో నిన్నంతా ఏదో నేనేదో ఇది చేసేసినట్టు నేను అదే మళ్ళీ చెప్తున్నా, రే రాధాకృష్ణ నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు ఇంకోదో తింటున్నావు నాకు తెలియదు. నీలాంటి చెత్త నా కొడుకు ఇంక ఎన్ని రాసుకున్నా భయపడేది లేదు. ఎన్ని తొక్కలో ఇంటర్వ్యూలు ఎంత తోపుగాలు చేసుకున్నా నాకేం భయపడేది లేదు. అందరికీ సమాధానం ఇస్తా. భగవంతుడు రాత రాయాలా, నెల్లూరు ప్రజలు నాకు ఓటేయాలి, జగన్మోహన్ ఆశీస్సులు ఉండాలా. నీలాంటి ఎదవలు రాతలు వాళ్ళు కాదు. నీ ఎదవలు రోజు ఇట్లాంటి వార్తలు రాస్తే నాకు జనాల్లో మంచి పేరు వస్తుంది కానీ చెడ పేరు రాదు. నేను చేసింది మంచి చెడ్డ లేదని జనాలు నిర్ణయించుకుంటారు. కాబట్టి చెత్త రాతలు మానుకోరా బేవర్స్గా.